నమస్కారం విలేర్స్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశం 10 సంవత్సరాల పాలనలో జీవి ఆంజనేయులు చెప్పుకోదగ్గ ఒక మంచి పని చేయలేదన్న ఎమ్మెల్యే బొల్ల విరిగుడి నియోజకవర్గంలోని ఏపూరు మండలం కొచ్చెల గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన విధానాలను తీసుకువచ్చి 130,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతి సంక్షేమమును గడప ముందుకు తీసుకువచ్చిన ఎలాంటి సమస్యలు అయినా మీ గ్రామంలోనే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ గ్రామ పరిపాలన విధానం తీసుకువచ్చారని తెలిపారు గత ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలైనా మండలంలో ఉన్న మండల కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం ఉందని నేడు అలాంటి పరిస్థితి లేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి నవరత్న పథకాలు అందాలని నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులను జమ చేస్తున్నామని గర్వంగా చెప్పుకునేలా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు అనంతరం అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించడం సంతోషకరం పిల్లల ఆలన పాలనతో పాటు విద్యాభ్యాసం కోసం అమ్మఒడి లాంటి అంగన్వాడీలను ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు రెండు అంగన్వాడీ బిల్డింగ్లు ప్రారంభోత్సవం చేసి మరి దానికి వచ్చినటువంటి సిడిపిఓ గారు సూపర్వైజర్స్ అదే విధంగా టీచర్స్ అదే విధంగా మండల నాయకులు గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవం చిన్న పిల్లలకి అంగన్వాడీ స్కూల్ అంటే చాలా పవిత్రమైనటువంటి మరి ఈ స్కూల్ని ప్రారంభం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది సిడిపిఓ గారు చెప్పినట్టుగా అన్ని విధాల చిన్నారులకి మరి ఎంతో ప్రేమతో చాలా ఆదరణతో అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా ఆప్యాయతగా ఆ బిడ్డల్ని వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారని మరి అలాంటి మంచి సేవలు చేస్తున్నటువంటి వారికి మంచి హృదయపూర్వకంగా మంచి మనసుతో వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం అదే కాదు అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చిన్నారులకు చేయాల్సినటువంటి సర్వీసు అవన్నీ కూడా ఒక సొంత కుటుంబంలో వాళ్ళ తల్లి ఎలా లాలించి పాలించిద్దో అలా లాలించడంలో వాళ్ళు మంచిగా వాళ్ళు సర్వీస్ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నాం ఈ అంగన్వాడీ బిల్డింగ్లు కొచ్చర్లో రెండు బిల్డింగ్లు ఓపెన్ ఒకే రోజు చేయటం చాలా సంతోషం అని మనకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చాలా సంవత్సరాల తర్వాత మా అంగన్వాడీ కేంద్రాలు ఓపెనింగ్కి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం 2016లో ఇవి శాంక్షన్ అయి ఉన్నాయి ఏపీఐపీ ద్వారా ఇప్పటికీ ముడిపడి సార్ చేతుల మీదుగా చక్కగా ఓపెనింగ్ చేశారు రెండు అంగన్వాడీ కేంద్రాలు కూడా కొచ్చర్లలో చాలా సంతోషంగా ఉంది మా అంగన్వాడీ పిల్లలందరూ కూడా చక్కగా అవైల్ చేసుకొని ఇంకా పిల్లలు ఎక్కువ సంఖ్యలో రావడానికి ఆస్కారం ఉంది ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రెసిడెంట్ గారు కానీ మిగతా అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు త్వరలో వినుకొండ నియోజకవర్గం నుండి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరుగుతుందని వినుకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలిపారు శావలపురం మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం జీవి ఆంజనేయుల సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పార్టీలోకి నూతనంగా చేరిన శ్రీనివాసరావు వేల్పూరు ఒకటి ఎంపీటీసీ మారాసు రామయ్య మాజీ వైస్ సర్పంచ్ వేల్పూరు దివ్యకోలు శ్రీనివాసరావు సాధినేని వెంకటేశ్వర్లు సాధినేని వేణుబాబు కొండ్రు నాగేశ్వరరావు బోయపాటి హనుమంతరావు కాకాని వెంకటేశ్వర్లు వేల్పుల నాగేశ్వరరావులతో పాటు పలువురు చేరినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూడలేక ఇక్కడ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సొంత గ్రామం నుండి కూడా వైసీపీ శ్రేణులు టీడీపీలోకి తరలి వస్తున్నారన్నారు ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా లింగా శ్రీనివాసరావు వేల్పూర్ ఎంపీటీసీ గారు వేల్పూర్ వన్ ఎంపీటీసీ లింగా శ్రీనివాసరావు గారు మాజీ వైస్ సర్పంచ్ మారాసు రామయ్య గారు
అలాగే దివ్యకోలు శ్రీనివాసరావు సీనియర్ నాయకులు, అలాగే వైఎస్ఆర్ పార్టీ నుండి సాదినేని వెంకటేశ్వర్లు గారు అలియాస్ స్వామి, అలాగే సాదినేని వేణుబాబు, అలాగే కోండ్రు నాగేశ్వరరావు గారు, బోయపాటి హనుమంతరావు, కాకాని వెంకటేశ్వర్లు, అలాగే వేల్పుల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీలో ఒక బలమైన నాయకులుగా మంచి పేరున్నటువంటి నాయకులు వీళ్ళు. గత వైఎస్ఆర్ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు గారి పాలనలోనే మంచి అభివృద్ధి, ప్రతి గ్రామం అభివృద్ధి చెందింది, నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, మళ్ళీ జాబులు రావాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే జాబులు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీలు సామాజిక న్యాయం జరుగుతుంది అని ఒక విశ్వాసంతో వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఓసారి చప్పట్లు కొట్టి అందరినీ అభినందిస్తున్నాను. గీతాంజలి స్కూల్స్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు స్వాగతం పలుకుతూ చిన్నారులను సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల ప్రిన్సిపల్ టి కృష్ణవేణి మాట్లాడుతూ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వారి సహచర బృందం ద్వారా భారత జాతికి రాజ్యాంగంను అంకితం చేసిన జనవరి 26 ఎంతో పవిత్రమైన రోజు అని, పూర్తి స్థాయిలో సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు అని విద్యార్థులకు తెలియజేశారు. బీసీల ఐక్యతను చాటి బీసీల బలోపేతానికి కృషి చేయాలని రాష్ట బీసీ సంక్షేమ సంఘ రాష్ట అధ్యక్షులు కేసిన శంకర్రావు పిలుపునిచ్చారు. విరుకొండ నియోజకవర్గ బీసీ నాయకుల ముఖ్య సమావేశం స్థానిక కారంపూడి రోడ్డులోని డాక్టర్ చలపతిరావు హాస్పిటల్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్రావు, రాష్ట అధికార ప్రతినిధి బాదుగున్నెల శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసిన శంకర్రావు మాట్లాడుతూ, బీసీల రాజ్యాధికారం దక్కించుకోవాలని తప్పుడు మాటలు చెప్పి పదవులు పొందిన అనంతరం వారి ఐక్యతను మరుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేసిన పేర్కొన్నారు. పదవి పొందే వరకు బీసీల అభ్యున్నతే లక్ష్యమన్న నేతలు ఆ పదవి పొందిన అనంతరం ఆయా పార్టీలకు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు లేకపోతే మరలా బీసీలు గుర్తుకు రావడం పరిపాటిగా వారికి మారిందన్నారు. సమావేశం అనంతరం నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా ఉపాధ్యాయుడిగా డాక్టర్ పాసం నాగమల్లేశ్వరరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీసాల మురళీకృష్ణ యాదవ్ ను, వినుకొండ నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది షేక్ సిద్దయ్య, వినుకొండ మండల అధ్యక్షులుగా ఆకుమల్ల ఖాసింలను ఎన్నుకొని కేసిన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి హక్కు అని, అలాగే ఓటు వేయడం కూడా మన బాధ్యతని ఎంపీడీఓ వీరభద్రాచారి అన్నారు. మండల కేంద్రంలో నూజెండ్లో జాతీయ ఓటు హక్కు దినోత్సవం, తహసీల్దార్ కార్యాలయంలో మధుబాబు, జిల్లా పరిషత్ పాఠశాల మోడల్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఓటర్లచే ప్రతిజ్ఞ కార్యక్రమం చేయించి అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. వినుకొండ నియోజకవర్గంలోని సామలపురం మండలం పిచుకలపాలెం గ్రామంకు చెందిన అమృతపూడి యోగయ్య, అమృతపూడి పిచ్చయ్య, అమృతపూడి వెంకయ్య వారు నూతనంగా వైసీపీ తీర్థం తీసుకోవడం అభినందనీయంగా ఉందని వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. యువ నాయకులు బొల్లా గిరిబాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలకు, జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరామని వారు చెప్పడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే అని, వారికి పార్టీ తరపున సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఏగయ్య, పిచ్చయ్య, వెంకయ్య ఈ కుటుంబాలన్నీ కూడా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఈరోజు జాయిన్ కావడం జరిగింది. ఈరోజు నుంచి వాళ్ళు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా భావిస్తూ, గతంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎన్నాళ్ళు చేసినా వాళ్ళకి జరిగింది ఏమీ లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చేసే సంక్షేమాలు కానివ్వండి, వాళ్ళ కాలనీ దగ్గరే బిర్జి వెంకయ్యలకు తెలుసు, ఆ ఏగే బిర్జి దాదాపుగా 40 లక్షలు పెట్టి ఆ రోజు బిర్జి ఏర్పాటు చేసడం, ఇవన్నీ జరిగినాయి. ఇటన్నిటిలో భాగంగా వాళ్ళు మనతో ప్రయాణం చేయటం, మన కుటుంబ సభ్యులుగా ఉండాలని అనుకోవటం వాళ్ళకి
వర్దల్ లాలా ప్రభునాడు గారు రాయకర్తా వర్దల్ లాలా ప్రభునాడు గారు రాయకర్తా జయహో బీసీ సదస్సు వినుకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందని వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. నేడు సాయంత్రం 5 గంటలకు ఈపూరులో బీసీ జయహో సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని బీసీ సోదరులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. అలాగే ఈ నెల 29న వినుకొండ రూరల్ ప్రాంతంలో ఫిబ్రవరి 1వ తేదీన నూజెండ్ల మండలం, 2వ తేదీన శావల్యపురం, 6వ తేదీన బొల్లపల్లి మండలాల్లో జయహో బీసీ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బీసీ సోదరులు హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. జయహో బీసీ సదస్సు ఈరోజు ఈపూరు మండలంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా అన్ని కులాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు ఆ మీటింగ్ కి పెద్ద ఎత్తున 3000 మంది ఆ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. ఈపూరు మండలంలోని జయహో బీసీ సదస్సు ఈ సందర్భంగా బీసీ నాయకులందరూ రావాలని వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈపూరులో ఈరోజు సాయంత్రం 5 గంటలకు జయహో బీసీ సదస్సు జరగబోతా ఉంది. అట్లాగే 29వ తారీఖు వినుకొండ టౌన్ వినుకొండ రూరల్ మండలం బీసీలందరూ కలిసి జయహో బీసీ సదస్సు నిర్వహించబోతున్నారు. 29వ తారీఖు వినుకొండ టౌన్ వినుకొండ రూరల్ మండలం. అదేవిధంగా 1వ తారీఖున నూజెండ్ల మండలంలో జయహో బీసీ సదస్సు పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. అలాగే శావల్యపురం మండలంలో 2వ తారీఖున జయహో బీసీ సదస్సు జరగబోతా ఉంది. బొల్లాపల్లి మండలంలో 6వ తారీఖు జయహో బీసీ సదస్సు జరగబోతా ఉంది. ఈ జయహో బీసీ సదస్సులో అన్ని కులాల్లో ఉన్నటువంటి బీసీలు బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున ఈ జయహో బీసీ సదస్సును విజయవంతం చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు, ఉల్లాసం చూపిస్తున్నారు. ఈరోజు అంకిత భావంతో తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని పనిచేసినందుకు 10% రిజర్వేషన్లు పాతబెట్టారు. అలాగే బీసీ సప్లా నిధులు తీసిపడేశారు, బీసీ కార్పొరేషన్ నిధులు ఆపేశారు. ఇవ్వకుండా కార్పొరేషన్లు పెట్టి 56 కార్పొరేషన్లు పెట్టి బీసీలకు 1 రూపాయి కూడా నిధి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అందుకే జయహో బీసీకి బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున వేలాది మంది ఈ జయహో బీసీ సదస్సులో పాల్గొని విజయవంతం చేయబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి మండలంలో కూడా జరగబోయే ఈ జయహో బీసీలని బీసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శావల్యపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు దేశ నాయకుల వేషాలు ధరించి పురవిధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ పేరుబోయిన సీతారామయ్య, ఇన్ఛార్జ్ ఆఫీసర్ నాగరాజులు మాట్లాడుతూ విద్యార్థులు బాల్య దశ నుండే దేశభక్తి భావాలు రూపొందించడం అభినందనీయంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్, డైరెక్టర్ ప్రిన్సిపల్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ పబ్లిక్ స్కూల్ పిల్లలు మరి జాతీయ నాయకుల యొక్క వివిధ వేషధారంతో మరి ర్యాలీ లాగా కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి పరిణామం. పిల్లలందరూ కూడా జాతీయ నాయకుల పట్ల అవగాహన, వాళ్ళు చేసిన సేవలు, వారు చేసిన గొప్ప విషయాలన్నీ కూడా ఈసారి స్మరణ చేసుకుంటారని తెలియజేస్తున్నాను. మరి భారతదేశం 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సంపాదించినప్పటికీ అప్పట్లో అమల్లో ఉన్న బ్రిటిషు రాజ్యాంగ భారత ప్రభుత్వ చట్టం 1930 దాని ప్రకారమే పరిపాలన సాగుతుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన రూపొందించుకున్న భారత రాజ్యాంగం ప్రకారమే మరి పరిపాలన జరగాలనే ఉద్దేశంతో మరి భారత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుంచి మన భారతదేశాన్ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకొని మన భారత రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేస్తున్నాం. మరి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి స్కూల్ పిల్లలందరూ కూడా మన కార్యక్రమ ఆ రోజు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని మరి భారత రాజ్యాంగం సంబంధించిన విషయాలు కూడా తెలుసుకొని మరి ఆనాటి నాయకులు ఇచ్చిన సందేశాలన్నింటినీ కూడా మరి ఆచరిస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి విద్యార్థులందరిలో కూడా జాతీయ భక్తి, దేశభక్తి, జాతీయవాదం ఇలాంటి అంశాల మీద మంచి అవగాహన పెంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీరామ పబ్లిక్ స్కూల్ వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు
ఇంటర్తో వెళ్ళాను సమాప్తం, తిరిగి రేపటి వెళ్ళాను లో కలుసుకుందాం. నమస్కారం.